ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము మత్తయి సువార్త 28:17 వచనములో, వారు ఆయనను చూచి ఆయనకు మృక్కిరి గాని కొందరు సందేహించిరి. గమనించండి, యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తరువాత, సమాధి నుండి లేచిన తరువాత, తన 11 మంది శిష్యులు యేసుక్రీస్తు నిర్ణయించిన గలలియా రాష్ట్రంలో ఒక కొండ దగ్గరకు వారు వెళ్ళారు. వారు ఆయనను చూచారు, ఆయనకు మొక్కారు, అంటే ఆరాధించారు. ఇవన్నీ శ్రేష్టమైన కార్యాలే, కానీ కొందరు సందేహించారు. శిష్యులను 2 వర్గాలుగా మనం భావిస్తే, మొక్కిన వారు మొదటి వర్గము, మొక్కక సందేహించిన వారు 2వ వర్గము. దేవుని పిల్లలు అని పేరు పెట్టబడిన కొందరు ఆదివారము దేవాలయానికి వస్తూ ఉన్నారు, ఆయనను చూస్తూ ఉన్నారు, మొరుకుతున్నారు. మరలా సోమవారం నుండి సందేహించేవారుగా ఉంటున్నారు. ఇక్కడ సందేహించిన వారు, అనుమానించిన వారు అన్యులు కాదు, యేసుక్రీస్తు శిష్యులే, క్రైస్తవులే. ప్రతిదానికి అనుమానమును వ్యక్తం చేస్తూ, ఆదివారం ఉన్న విశ్వాసం, ఆదివారం ఉన్న పవిత్రత, ఆదివారం ఉన్న భయము, ఆదివారం ఉన్న ఆసక్తి మిగిలిన రోజుల్లో ఉండలేదు. ప్రియ దేవుని బిడలారా, దేవుని కార్యాలను నమ్మలేకపోతున్నారు. జరుగుద్దంటారా? ప్రార్థన వల్ల అవుద్దంటారా? ప్రభువు చేస్తాడంటారా? అది అన్యులు కాదు ఆ మాట అనేది, దేవుని బిడ్డలే ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయనతో ఉన్నవారే, ఆయనతో తిన్నవారే. వీరు సందేహించింది దేన్నో స్పష్టంగా లేదు, కానీ యేసు సజీవంగా లేచిన తరువాత ఆయన స్వరూపం అచ్చంగా అంతకు పూర్వంలాగా లేదని తక్షణమే ఆయన గుర్తుపట్టలేకపోయారు. ఈరోజు యేసు శిష్యుల్లాగా మనం సందేహించే క్రైస్తవులముగా ఉండక, ఆరాధించేవారుగా, నమ్మేవారుగా, ఎప్పుడు ఒకేలాగా ఉండేవారుగా ఉండాలని ప్రియ ప్రభువు కోరుకుంటున్నారు. మరి అలాగ ఉంటారా? కేవలం ఆదివారం వరకే నమ్మేవారుగా కాకుండా ప్రతిరోజు ఆయన కార్యాలు, సమస్యలు కలిగినా కానీ, ఇబ్బందులు ఎదురైనా కానీ ప్రభువునే కార్యం చేస్తాడు అన్న రూఢి అయిన విశ్వాసంతో అందరూ ఉండాలని ప్రభువు కోరుకుంటున్నారు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ పునరుద్ధానపు దినమందు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. భూలోకంలో జరుగుతున్న సకల పరిశుద్ధుల ఆరాధనలన్నీ కూడా, దైవ సేవకులందరినీ కూడా బహుబలంగా మీ ఆత్మచేత నింపి విలువైన బలమైన వర్తమానాలు ఇచ్చి సంఘాలలో వారి వర్తమానాల ద్వారా అనేక మంది రక్షణ పొందడానికి కృప దయచేయండి. అలాగే పాటల ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకొని ఘనత తెచ్చుకోండి. ఈరోజు ఆరాధనలు అద్భుతాలు ఆశ్చర్యాలు చూచులాగున అనేకులకి ఈ యొక్క ఆరాధనను దీవెనకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. అలాగే వాలంటీర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే వర్షిప్ చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రభువా, మీ కొందనాలు స్తోత్రాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను పెట్టి, ఒక్కొక్కరికి ఒక్కొక్క భారాన్ని కలగజేసి, ఒక్కొక్కరి ఎడల ఒక్కొక్క పిలుపు దర్శనం ఉంది. అందును బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ దినం జరుగుతున్న ప్రతి ఆరాధనలో కూడా మీరే తోడుగా ఉండి మీ నామమునకు మహిమ తెచ్చుకొని, ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన దినము జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరినీ దీర్ఘాయుష్వంతుడిగా చేస్తూ, మీ రాజ్య వ్యాప్తిని జరిగించేవారుగా ఉంచి, మీరు అక్కడి వరకు కూడా మీకు నమ్మకస్తుడిగా మీ సన్నిధిలో కొనసాగేవారుగా ఉంచమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా చక్కగా మీ మందిరాలకు వెళ్ళి
కుటుంబ సమేతంగా ప్రభువుని ఆరాధించండి. గాడ్ బ్లెస్ యూ.